జగన్ కనీసం ఒక రోడ్ లేదు సార్ డ్రైనేజ్ లేదు చూడమంటే వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్తున్నారు సార్ వీళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ నాయకులకు కొన్ని చోట్ల నిరసనల సెగలు తప్పడం లేదు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ను స్థానికులు నిలదీశారు. డ్రైనేజీ సమస్యలు తీర్చాలని ఆందోళనకు దిగడంతో ఎంపీ వార్డులోకి కూడా రాకుండా అటు నుంచి అటే వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తాళ్లపాలెం గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నిర్వహించగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వెళ్లిన చోట కొందరు మహిళలు తమ సమస్యలపై ఏకరవ పెట్టారు. ఒక మహిళ హౌసింగ్ లోన్ దరఖాస్తు చేస్తే మంజూరైనట్లుగా మహిళ అకౌంట్లో రూపాయి పడినట్లుగా మెసేజ్ వచ్చిందని, కానీ ఇప్పటికీ హౌసింగ్ లోన్ మంజూరు కాలేదని వాపోయింది. సమస్యను తీరుస్తామంటూ మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కౌన్సిలర్, నేను రోడ్లు వేపిస్తానని చెప్తున్నాను సార్. మా పట్టాభూములో మేము మన్ను తోలుకొని మేము దావులు పెట్టుకున్నాం సార్. కనీసం ఒక రోడ్ లేదు సార్, డ్రైనేజ్ లేదు చూడమంటే వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్తున్నారు సార్. వీళ్ళు ఇట్లా రండి, మీరే రండి, విలేకరులేమో మీరు చూద్దరు రండి. పాములు తేళ్ళు చూద్దరు రండి సార్. మీరు వచ్చి మా సమస్య మా బాధలు సార్, మీరు రండి, మీరు వచ్చి చూడండి. ఈ నాయకులు ఏమంటున్నారు సార్, ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ రావాలి సార్. ఎవరైనా కానీ మూడు నుంచి వస్తారు సార్. ఫస్ట్ ఎంట్రన్స్ సార్ ఇదే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా, లాస్ట్ వరకు లాస్ట్ నుంచి వెనుకొస్తారు సార్. ఎవరైనా కానీ స్టార్టింగ్ సార్ ఎంట్రన్స్ ఇదే. నలభై ఐదు సార్ కాలనీ సార్ సంబంధం.